ఇంటర్ బోర్డు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక వైఖరి ఎంత దారుణంగా ఉందంటే, అంటే ప్రతి విషయానికి ఎక్కడో ఏదో ఒక మూలలో తప్పు జరిగితే ప్రతిదానికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లేదా కేసీఆర్ గారిను వాళ్ళ మీద నెట్టాలని ఆలోచన మాలాంటి వాళ్ళకు కానీ లేదా సామాన్య ప్రజలకు కానీ ఉండదు. కానీ ఈ ఇంటర్మీడియట్ బోర్డు అనేది అది చేసిన తప్పు, ఆ గ్లోబరీనా సంస్థ చేసిన తప్పు ఎంత పెద్దదంటే 10 లక్షల మంది పిల్లల వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఒక ఆవేదన, ఆ టైంలో వాళ్ళ సెన్సిటివ్గా ఎలా ఉంటారు, వాళ్ళ పరిస్థితి, ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే, ప్రతి విషయానికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లేదా కేసీఆర్ గారిను కేటీఆర్ గారిని వాటిని నెట్టాలని ఎవరికి ఉండదు సార్. కాకపోతే ఒక తప్పు జరిగిన తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే తప్పులు చేస్తుంటారు. ఆ తప్పు జరిగినప్పుడు ఇప్పుడు ఎలాగైతే మీరు సక్సెస్ వచ్చిందో, ఆ సక్సెస్ వచ్చినప్పుడు మీరు ఎంత గొప్పగా మాట్లాడతారో, తప్పు జరిగినప్పుడు కూడా ఒప్పుకుంటే కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంతేలే కాని తప్పు జరిగిన తర్వాత కూడా దాన్ని కప్పిపుచ్చే పని గనక చేస్తే అది ప్రజలు కూడా అసహించుకునే స్టేజ్కి వస్తుంది సార్. ఎంత మీరంటే ఇష్టం ఉన్నా సరే ఒక స్టేజ్ వరకే ఉంటుంది అది. తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా మీ మీద ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ మీరు ఎన్రోల్ చేసిన ప్రాసెస్కి మూల్యం 18 మంది పిల్లలు చనిపోవడం. మీరు వెంటనే గనక ఎప్పుడైతే ఈ రిజల్ట్స్లో అవకతవకలు జరిగాయో, జరిగిన వెంటనే స్పందించి పిల్లలకి భరోసా ఇచ్చి, ఇప్పుడు ఎక్కడో ఉన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మీరు ప్రెస్ మీట్లు పెడతారు లేదా ఇంకేదో ఎలక్షన్ సైడ్లో ప్రెస్ మీట్ పెడతారు. ఒక్కసారి మీరు తప్పు జరిగినప్పుడు ఇప్పుడు ఆ గ్లోబరీనా సంస్థను లేకపోతే ఇంటర్ బోర్డుతో వాళ్ళని కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇలా ఇలా తప్పులు జరిగాయి, క్షమించాలి, అవకతవకలు ఉంటే సరి చేసుకుంటాం, ఇలా మీరందరూ ఇంటర్ బోర్డుకు రావద్దు, ఇంటర్ బోర్డు దగ్గర వస్తే ఇక్కడ హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది, మేము జిల్లా వ్యాప్తంగా మేము మీకు మీతో సంప్రదించడానికి ఎవరెవరికైతే ఇట్లా మార్కులు ఇలా డిస్టర్బెన్స్ వచ్చిందో వాళ్ళతో సంప్రదించడానికి మేము ఒక కమిటీని వేస్తాం అక్కడ. ఆ కమిటీని వేసి, కమిటీని వేయడం అంటే మీరు మీ తప్పులను తెలుసుకోవడానికి కమిటీ వేసి మీరు ఎలా కప్పిపుచ్చాలని చెప్పి అలాంటి కమిటీలు కాదు సార్. నేను చెప్పేందంటే సెన్సిటివ్గా ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి ఒక గేట్వే లాగా ప్రజలందరూ అంటే పిల్లల తల్లిదండ్రులందరూ భావిస్తున్నప్పుడు అంత ఇంపార్టెంట్ విషయానికి మనం ఎలా స్పందించాలనేది కూడా ఉంటుంది కదా. ఇక్కడ అందరూ ఇంటర్మీడియట్ బోర్డుకు వస్తే ఇబ్బంది అవుతుంది. మీరందరూ మీ మీ జిల్లాల్లో, మీ మీ మండలాల్లో, మీ మీ నియోజకవర్గాల్లో మీ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, అక్కడికి వచ్చి మీకు ఏం తప్పులుంటే ఎంతమంది వస్తారు సార్? నా తెలియ కడుగుతా. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎక్కడో చోట ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లోనో లేకపోతే ఎక్కడో చోట దేనికో సంబంధించిన దగ్గర వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి, వాళ్ళు సంప్రదించుకుని వాళ్ళ డేటా గ్యాదర్ చేసి మొత్తం అంతా తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది మీకు? సరే వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ సరిగ్గా పనిచేయట్లేదు. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు తప్పు చేసింది క్లియర్గా అర్థమవుతుంది. ఎలా అంటే అది 900 పైన మార్క్స్ వచ్చిన విద్యార్థులు ఆబ్సెంట్ అని ఉంటుంది, అవుట్పుట్ ఏం పాస్ అని ఉంటుంది. ఇంకా అలానే 11 మంది విద్యార్థులకి 900 ఏవో మార్క్స్ ఉంది, వాళ్ళు ఫెయిల్డ్ అని చెప్పి చూపెడుతుంది. పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయినట్టు, ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అయినట్టు టెక్నికల్ ఇష్యూస్, కేవలం సాఫ్ట్వేర్ తప్పిదాలు అని అనుకోవాలా? లేకపోతే కొంతమంది ఇప్పుడు ఎప్పుడైతే ఇలాంటి తప్పులు జరిగాయో పిల్లలకి ఎలాంటి డౌట్లు వస్తాయంటే, నిజంగా మా పేపర్లు ఉన్నాయా, మా పేపర్లు కరెక్ట్గా కరెక్ట్ కాదు, కౌంటింగ్ చేశారా, ఆ కౌంటింగ్ అనేది కరెక్ట్ ప్రాసెస్లో జరిగిందా? ఒక్కసారి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మా పేపర్ మేము చూసుకుంటాం మా కళ్ళతో, నిజంగా నాకు ఇప్పుడు ఆ 75కో 60కో ఆ 15 మార్కులు వచ్చాయా, నిజంగా నాకు 50 మార్కులు 60 మార్కులు వస్తాయనుకున్నా 10 మార్కులు ఎందుకు వచ్చాయి, అవి చూసుకోవాలి కదా అని చెప్పి పిల్లలందరూ ఆలోచిస్తుంటారు. కానీ వాళ్ళకి ఆ చూసుకునే అవకాశం కూడా లేదు. ఇప్పుడు రీకౌంటింగా రీవాల్యుయేషనా, దానికి మార్క్స్ డబ్బులు ఎందుకు కట్టాలి సార్? నా తెలియగడుగుతా. తప్పు చేసింది ప్రభుత్వం, ప్రభుత్వం తప్పు చేసినప్పుడు భరించాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో ఒక 400-500
కట్టాలంటే 600 రూపాయలు రీవాల్యుయేషన్ కట్టాలంటే, ఒక 6 సబ్జెక్టులు కట్టాలంటే 3600 రూపాయలు. అంటే వాళ్ళ ఒక నెలసరి ఒక నెల 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 నెలవారీ ఒక కుటుంబం గడిచే అంత డబ్బులు పూర్ పీపుల్. ఇప్పుడు డబ్బున్న వాళ్ళంటే డబ్బున్న వాళ్ళ పిల్లలు తప్పు చేస్తే వాళ్ళు కడతారు, కానీ డబ్బు లేని అంటే మధ్యతరగతి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ పడ్డప్పుడే ఇట్లా డబ్బులు కట్టాలన్నప్పుడు కూడా ఆలోచించి డబ్బులు లేక కట్టకుండా గవర్నమెంట్ జాబ్స్ రాయలేని పరిస్థితులు ఉండే పిల్లలు బోల్డెంత మంది ఉంటారు. అలాంటి కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు ఈ రీకౌంటింగ్లు కానీ తప్పు చేయని దానికి రీకౌంటింగ్ అని రీవాల్యుయేషన్ అని ఇలాంటి వాటికి డబ్బులు ఎందుకు కట్టాలి సార్? అది కూడా ప్రభుత్వం చేసిన తప్పులకి. ఇవన్నీ కదా ప్రభుత్వం కేర్ తీసుకోవాల్సినవి. ఇంకా అయితే ఇప్పుడు మెయిన్గా ఆరోపణలు ఏమొస్తున్నాయంటే, ప్రభుత్వాన్ని నిందించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే, ఇంతకుముందున్న సంస్థను తీసి ఈ గ్లోబరీన్ అనే సంస్థకి అప్పచెప్పారు. ఇది కేటీఆర్ గారికి మిత్రుడు అంటున్నారు, అది నిజమో కాదో తెలియదు. వీళ్ళకి ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలా బ్యాడ్ ట్రాక్ రికార్డ్ ఉంది. అలాంటి సంస్థలకి కట్టబెట్టి ఎందుకు పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటారని నాకు అర్థం కాదు. కనీసం తప్పు జరిగిన తర్వాత ఆ తప్పును యాక్సెప్ట్ చేసే పరిస్థితులు కూడా ప్రభుత్వం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అది అలా ఉంటే మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వాళ్ళు స్పందించిన విధానం, కేటీఆర్ గారు ట్విట్టర్లో స్పందించిన విధానం ఎలా ఉందంటే, అసలు తప్పులు ఏమి జరగలేదు, ఏదో అపోహలు ఉన్నాయి, ఆ అపోహలను మేము తొలగిస్తాం అంటే, ఏ తప్పు జరగకపోతే ఎందుకు విద్యార్థులందరూ మీరు ఇక్కడ హైదరాబాద్ దాకా వస్తున్నారు? వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి సార్ నా తల్లి కడుగుతా? వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేయడం ఎందుకు? వాళ్ళతో మీరు కరెక్ట్ కమ్యూనికేట్ అయ్యి మీరు అదే నేను చెప్పినట్టు జిల్లాల్లో అయినా, ఇప్పుడు వాళ్ళ మండలాల్లో అయినా, వాళ్ళ నియోజకవర్గాల్లో అయినా వాళ్ళకు ఒక అక్కడ వాళ్ళకి ఇప్పుడు ఎమర్జెన్సీగా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యే విధానం ఏదైనా, ఎవరైనా అధికారులతో సంప్రదించే విధానం ఏదైనా మీరు కనుక ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఇక్కడ దాకా ఎందుకు వస్తారు? వాళ్ళతో వచ్చిన వాళ్ళతో మాట ఇక్కడికి వస్తే అందరితో మేము మాట్లాడలేం ఏదో ఒకటని చెప్పి పంపించాలే, కానీ వచ్చిన వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, నేను చెక్ చేశాను అశోక్ కుమార్ గారు అనుకుంటాను, నేను చెక్ చేశాను అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పి వాళ్ళతో వాదిస్తే, ఇదేమంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఒకటి, ప్రభుత్వం ఎప్పుడైతే ఇలా తప్పులు ప్రభుత్వం సైడ్ నుంచి ఇలా జరిగాయో, జరిగిన వెంటనే ఏమవుతుందంటే, ఇప్పుడు నా మనసులో ఏంటంటే, నాకు ఎప్పుడు నాకు 10th లో ఇప్పుడు 500 మార్క్స్ వచ్చాయనుకోండి, ఇంటర్లో నేను ఫెయిల్ అవుతానే కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయడు వాడు. వాడు సడన్గా ఫెయిల్ అవుతారు. ఆ ఫెయిల్ అయ్యేసరికి అలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది, ఇది నా తప్పు లేకుండా జరిగిందని చెప్పి. పిల్లలు తల్లిదండ్రులు కూడా, ఇంకో విషయం ఏంటంటే, తల్లిదండ్రులు కూడా ఒకటి ఒకటి ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే ఇప్పుడు ఇలా అంటే పిల్లల్ని ఎలా ఎలా అంటే వాళ్ళని సక్సెస్కి మనం ఎలాగైతే వాళ్ళని గొప్పగా ట్రీట్ చేస్తామో, ఫెయిల్యూర్ వస్తే కూడా వాళ్ళు తట్టుకునే విధంగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి. మన బాడీ ఎలాగైతే ప్రతి విషయాన్ని అంటే జ్వరం వచ్చినప్పుడు దాని నుంచి ఫైట్ చేసి బయటకు వస్తుందో, అలాగే మన మనసును కూడా ప్రతి విషయానికి అలా సక్సెస్ కంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తట్టుకునే విధంగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి. అఫ్ కోర్స్ అర్థం చేసుకోగలను, అందరు అర్థం చేసుకో, లక్షలు లక్షలు పోసి పిల్లల్ని చదివిస్తున్నప్పుడు అంటే విద్యా వ్యవస్థ అనేది ఎలా అయిందంటే ఒక రకమైన, అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అనే ఇప్పుడు చదువులో సక్సెస్ అయితేనే గొప్పవాడు, ఫెయిల్ అయితే అయిపోయినట్టే వాడి పని అనే ప్రిపేర్ అయ్యే పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ అయితే దాన్ని తట్టుకునేంత మానసిక స్థైర్యం మీకు ఉండాలి, పిల్లలకు కూడా అలవాటు చేసే విధంగా ఉండాలి. గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు అందరూ మీరు చూసుకున్నా సరే, సక్సెస్ అయిన వాళ్ళకంటే ఫెయిల్యూ సక్సెస్ అయిన వాడు 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 జాబ్ చేస్తే ఫెయిల్యూర్ అయిన వాడు 10 మందికి జాబ్లు ఇచ్చే పొజిషన్లో ఉన్న స్టోరీలు బోల్డ్ అని ఉన్నాయి. అదే కాకుండా ఇంకా అదేవిధంగా పిల్లలందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, మనం బ్రతకడం కోసం చదువుతున్నామా, చదవడం కోసం బతుకుతున్నామా? చదువే చదువు అంటే ఇప్పుడు చదువు వల్ల చదువు నుంచి మనం ఎలా బతకాలో నేర్చుకోవాలి, కానీ చదువు లేకపోతే బతకలేమనే భ్రమలోంచి మనం అందరం బయటికి రావాలా? గొప్ప గొప్ప వాళ్ళందరూ మీరు ఒకసారి చూసినట్టయితే వాళ్ళు చదువును నమ్ముకుని వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, చదువు లేకుండా వచ్చిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్పాలంటే, కేఎఫ్సి తీసుకోండి. మీరు కొలనల్ శాండర్స్ అనే వ్యక్తి
జీవితం మొత్తం అయిపోయి జీవితంలో చిన్నప్పుడే వాళ్ళ తండ్రి గారిని కోల్పోయి ఎన్నో పనులు చేసుకుంటూ వచ్చి చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకున్న ఒక చికెన్ వండడం వచ్చి అతనికి అంతే ఏమీ రాదు. ఆ చికెన్ వండడాన్నే దాని మీదే అతను పదును పెట్టి ఆ చికెన్ అతను చేసిన దాన్ని ఇప్పుడు మీరు తింటున్న కేఎఫ్సి అనేది మీరు చేసిన దాన్ని 1009 షాప్స్కి అతను రెస్టారెంట్స్కి తిరిగి ఆ ప్రోడక్ట్ని సేల్ చేద్దామని ట్రై చేస్తే వాళ్ళందరూ రిజెక్ట్ చేశారు వాళ్ళ రెస్టారెంట్లో ఆ ప్రోడక్ట్ని అమ్మడానికి. తర్వాత తనే సొంతంగా 60 సంవత్సరాల వయసులో అతను సక్సెస్ని చూశాడు. అందుకనే మీరు ఎప్పుడైనా ఫెయిల్ అయితే మీరు కుంగిపోవద్దు. జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విధంగా ఏదో ఒక రోజున మనకి ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది. ఆ టైం కోసం అందరూ వెయిట్ చేయాలి. దయచేసి ఎవరు కుంగిపోవద్దు. మీకోసం పోరాడడానికి తెలంగాణలో ప్రతిపక్షం లేకపోయినా మాలాంటి సామాన్యులం బోల్డంత మంది ఉన్నాం. మీకోసం మేమందరం అండగా ఉంటాం. ఈ ఇష్యూ తేలే వరకు మీకు అందరూ సపోర్ట్గా ఉండే ప్రయత్నం చేస్తాం. అంతేగాని మీరెవరు కుంగిపోవద్దు, మీరెవరు ప్యానిక్ లోనవద్దు. ఆ రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ అనే ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి దాంట్లో మీరు ప్రయత్నం చేయండి. దాంట్లో కనుక మీరు న్యాయం జరగకపోతే జనసేన పార్టీ తరపున మేమందరం తెలంగాణలో గట్టిగా మీకోసం పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. కనీసం ఇప్పటికైనా కేసీఆర్ గారు ఒక్కసారి తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి తల్లిదండ్రులకి సరి చేసుకుంటామని చెప్పి చెప్తే దాంట్లో మీరేం చిన్నపోరు సార్. మీరంటే చాలా అభిమానం ఉంది తెలంగాణ ప్రజలకి, మీరంటే రెస్పెక్ట్ ఉంది. అందుకనే మీకు ఇంత భారీ మెజార్టీతో గెలిపించారు. మిమ్మల్ని ఒక తండ్రి పొజిషన్లోనో ఒక అన్న పొజిషన్లోనో ఒక మంచి పొజిషన్లో ప్రజలందరూ అనుకుంటున్నప్పుడు మీరు ఒక్కసారి వచ్చి మీ ఇంట్లో వాళ్ళకో ఎవరికో తప్పు జరిగితే ఎలాగైతే మీరు సరిదిద్దుకుంటారో అలాగే ఒక్కసారి వచ్చి ప్రజలందరికీ మీరు ఈ యొక్క విషయంలో మీరు ఎలాగైతే వేరే వాళ్ళని తిట్టడానికి ప్రెస్ మీట్లు పెడతారో ఈ యొక్క విషయంలో కూడా మీరు కరెక్ట్గా స్పందించి ఏదో కమిటీ వేశారు. ఆ కమిటీ అయినా సరే కరెక్ట్గా దాని మీద చర్యలు తీసుకొని తప్పు జరిగిన వాళ్ళని శిక్షించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకు శిక్షించాలంటే తప్పులు ఎవరైనా చేస్తారు, క్షమించవచ్చు, కానీ ఒకసారి ఒకడికి శిక్ష పడకపోతే నెక్స్ట్ టైం అదే తప్పు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇంతమంది విద్యార్థులు ఇప్పుడు పోయిన 18 మంది పిల్లల ప్రాణాలు మనం తీసుకురాలేము. మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఇలా రిజల్ట్ వస్తూనే ఉంటాయి, ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు, అవన్నీ కామన్ కదా అని. కానీ మన ప్రభుత్వం తప్పు వల్ల చనిపోయిన విద్యార్థులకి ఎవరు బాధ్యత? కనీసం చనిపోయిన వాళ్ళకి వాళ్ళు తప్పు చేసామనే ఆ ఫీలింగ్తో చనిపోయి ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదు నిజంగా, అంటే చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు తెలియదు, వాళ్ళు లేరు కాబట్టి. ఆ తప్పు మా వల్ల కాదు, ప్రభుత్వం చేసిన తప్పుకి మేము బలం అని చెప్పి వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకునే వాళ్ళు ఈరోజు వేరే విధంగా ఉండేది. ఆ కోల్పోయిన తల్లిదండ్రుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుంది ఇప్పుడు. కనీసం వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చే విధంగా ఏదో ఒక రకంగా మీ సైడ్ తప్పు జరిగింది కాబట్టి సరిదిద్దుకోమని చెప్తున్నాం. మీరంటే చాలా గౌరవం ఉంది, మీరంటే చాలా అభిమానం ఉంది. అందుకని దయచేసి మీరు కరెక్ట్గా ఈ విషయం మీద స్పందించి చనిపోయిన విద్యార్థులకి ఎంతో కొంత వాళ్ళ కుటుంబాలకి సహాయం చేయండి. వాళ్ళ పేపర్లు రీకౌంటింగ్ చేశాక వాళ్ళ తప్పు లేదని తేలితేనే సహాయం చేయండి. ఊరికే కూడా ప్రజలు ఎవరు మీ దగ్గర నుంచి ఏమి ఆశించారు సార్? ఇది కనీసం చనిపోయిన తర్వాతైనా ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఇంట్లో ఎలా ఉంటుందంటే ఇంటి పక్కన వాళ్ళందరూ ఎలా అనుకుంటారంటే అరే మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి చనిపోయారని చెప్పి చులకనగా అనుకునే అవకాశం ఉంది. వాళ్ళకి మార్క్స్ తక్కువ రావడం వల్ల కాదు, ప్రభుత్వం తప్పు చేయడం వల్ల ఆ ప్యానిక్లోనే వాళ్ళు చనిపోయారని చెప్పి కనీసం తెలియజేస్తే వాళ్ళ కుటుంబం అయినా సరే మా పిల్లగాడు తప్పు చేయలేడని చెప్పి సంతోషంగా ఉంటారు. అందుకని దయచేసి ఆ చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం అండగా నిలబడాలి. నిలబడి వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే పర్లేదు సరే, ఆ తల్లిదండ్రులు తప్పు, వాళ్ళని తప్పు చేసినప్పుడు ఆ ఫెయిల్యూర్ టైంలో వాళ్ళని మెంటల్గా అలా పెంచకపోవడం, వాళ్ళని అలా సిద్ధం చేయబడం ఈ విద్యా వ్యవస్థ తప్పు, ఈ సమాజం తప్పు. కానీ ఒకవేళ ప్రభుత్వం సైడ్ నుంచి తప్పు జరిగితే వాళ్ళ కుటుంబాలకు మీరు క్షమాపణ చెప్పి వెంటనే వాళ్ళకి చనిపోయిన ప్రాణాన్ని ఎలా తీసుకురాలి మనం, వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి అండగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.